గణేషన్మహ గాయత్రీ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి ఐదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం వారి యొక్క ఫలితాలు వారు గతంతో పోల్చుకుంటే మార్పులు చాలా బాగా కనపడుతున్నాయి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం మీలో నూతన ఉత్సాహం రావడం అలాగే తెలివితేటలు ధైర్యం రావడం మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి గతంలో చేసిన తప్పుల్ని పొరపాటుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి ధైర్య సాహసాలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొనేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు ఏ పని చేసినా ఇష్టంతో ప్రేమతోటి చేస్తారని చెప్పచ్చు నూతన వస్త్రాలు ధరించడం నూతన వస్తువులు కొనుగోలు చేయడం స్థిరాస్తులు కొనుగోలు చేయడం చేసే అవకాశాలు అప్పులు తీర్చే అవకాశాలు రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు కొత్త ప్రాంతాలు తిరిగే అవకాశాలు ప్రేమించిన వ్యక్తులతోటి కలయికలు వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విదేశీ ప్రయత్నాల్లో అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పొచ్చు మీలో మంచి నీతి నిజాయితీ పెరుగుతుంది శ్రమ పెరుగుతుంది మిమ్మల్ని మీరు ఉన్నతమైన వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు సమాజ సేవ ప్రజల్లో గుర్తింపు బాగా కనపడుతుంది మీలో మంచి ప్రణాళికలు తెలివితేటలు బాగా పెరుగుతాయి అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు అలాగే తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు కోర్టు వివాదాలు పరిష్కరించుకునే అవకాశాలు ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు శ్రమకు తగ్గ ఫలితం లభించడం వల్ల ఆనందము గృహ నిర్మాణ పనులు కలిసి వచ్చే అవకాశాలు తెలివితేటలు పెరిగే అవకాశాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన పాలసీలు కానీ సబ్సిడీలు కానీ పొందే అవకాశాలు అనుమతులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి మానసికంగా ఆనందంగా ఉంటారు ఈ వారమంతా కూడా భవిష్యత్తు గురించి ప్రణాళికలు కానీ పెట్టుబడులు కానీ పెట్టే ఉన్నాయి మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం మంచి పదవి అధికార యోగ్యతలు పొందడం గొప్ప నాయకత్వ లక్షణాలతోటి ఆనందంగా ఉండడం జరిగే అవకాశాలు ఉన్నాయి నూతన ఒప్పందాల్లో విజయము కాంట్రాక్టుల్లో లాభాలు కనపడుతున్నాయి క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతోంది ముఖ్యమైన వ్యక్తుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది లగ్జరీ లైఫ్ను గడుపుతారని చెప్పచ్చు విలాసవంతంగా ఉంటారని చెప్పొచ్చు ముండి బకాయిలు వసూలవుతాయి పట్టుదల కృషి పెరుగుతుంది సాంఘిక కార్యకలాపాలు బాగా నిర్వహిస్తారని చెప్పొచ్చు శుభకార్యాలు జరుగుతాయని చెప్పొచ్చు విద్యార్థిని విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణత విద్యారంగంలో అభివృద్ధి ప్రయోగాల్లో విజయము పోటీ పరీక్షలో ముందరు వేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి కలిసి వచ్చే అవకాశాలు ఉద్యోగంలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించే అవకాశాలు పై అధికారులతో మన్నన తగ్గ ఫలితం లభించే అవకాశాలు ఉద్యోగ వ్యవహారాల్లో ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు స్త్రీలకు ఎప్పటిదాకా ఉండేటటువంటి అపవాదులు తగ్గుతాయి అనుమానాలు తగ్గుతాయి భర్తతో ఆనందము కుటుంబంలో సౌఖ్యము కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి ఇరుగుపరుగు వారితోటి సఖ్యత అత్తమామలు తోటి అనుకూలతలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి విపరీతమైన లాభాలు వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి అందరికీ కూడా లాభాలు కనపడుతున్నాయి కొత్త వ్యాపారం ప్రారంభం చేసేవారికి వారు అనుకూలతలతో పాటుగా వ్యాపారంలో కష్టపడి డబ్బులు సాధించడంతో పాటుగా ముఖ్యంగా రుణాలు తీర్చగలుగుతారని చెప్పొచ్చు మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఈ వారం వ్యాపారస్తులందరికీ కూడా ఆశించిన ధనప్రాప్తి ఖచ్చితంగా కనపడుతోంది అన్ని రంగాల వారికి కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతూ ఉంది కాబట్టి ఈ వారం ఈ రాశి వారు లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసుకున్న దగ్గరలో ఉండే లక్ష్మీ గణపతి ఆలయానికి కానీ లేదా అమ్మవారి ఆలయానికి కానీ గణపతి ఆలయానికి కానీ వెళ్ళి రోజు దర్శనం చేసుకుంటూ ఉన్నా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి వ్యాహ శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవాతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగులు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తేరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తేరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు